సార్, లంగ్కి సంబంధించిన డిసీస్లో సిఓపీడీ చాలా కామన్ అని అంటూ ఉంటారు. అసలు ఈ సిఓపీడీ అంటే ఏంటి అండ్ ఎందుకు వస్తూ ఉంటుంది సార్ ఈ సిఓపీడీ అని? ఫస్ట్, సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే. సో ఇందులో ఏంటంటే టూ డిజీజెస్ కలిపి సిఓపిడి అంటాం. దాంట్లో క్రానిక్ బ్రాంకైటిస్, ఇంకొకటి ఎంఫెసీమా. ఓకే. సో మోస్ట్లీ ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్, సిఓపిడి ఎందుకు వస్తుందంటే మోస్ట్లీ సిగరెట్ తాగే వాళ్ళు. ఓకే. సిగరెట్ తాగే వాళ్ళు సో బాగా ఎక్కువ వస్తుంది. ఇది కాకుండా జెనెటిక్గా కూడా వస్తుంది. సో యూజువల్లీ మన కంట్రీలో జెనెటిక్ వచ్చే సిఓపిడి అనేది చాలా తక్కువ, కానీ మోస్ట్ కామన్లీ మన కంట్రీలో వచ్చేది ఏంటంటే సిగరెట్ స్మోకింగ్. అది కాకుండా ఎప్పుడైతే మన చిన్నప్పుడు గ్యాస్ పొయ్యిలు ఎన్ని ఉండే కాదు, సో కట్టెల పొయ్యిలు వాడేవాళ్ళు. సో ఇప్పుడు బయోమాస్ ఫ్యూయల్ అంటాం అన్నమాట. సో దానికి ఎక్స్పోజ్ అవటం వల్ల బాగా, సో యూజువల్గా మన విలేజెస్లో ఇప్పటికీ వాడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో సిఓపిడి, సో కట్టెల పొయ్యి వాడటము, నెక్స్ట్ సిగరెట్ స్మోకింగ్, ఇది కాకుండా ఫ్యాక్టరీస్లో ఎవరైతే పనిచేస్తారో. ఓకే. ఇది కాకుండా మోస్ట్లీ కుక్స్ ఉంటారు చూసారా? ఓకే, అవును సార్, కుక్స్. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఆ గ్యాస్ పొయ్యి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం, ఆ ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అవటం వల్ల సో వాళ్ళు సిఓపిడి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే సార్. అంటే సార్, ఇప్పుడు ఈ సిఓపిడి వచ్చిందనడానికి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి సార్ పేషెంట్కి? సో ఫస్ట్ ఆయాసం రావటం, దగ్గు, చాలా రోజుల వరకు దగ్గు ఉంటాము, వెయిట్ లాస్ అవటము, తర్వాత రిపీటెడ్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ రావటం. సో ఇవన్నీ సిఓపిడి ఒక లక్షణాలు అన్నమాట. ఓకే. అంటే సార్, ఇప్పుడు ఈ సిఓపిడిలో ఏమైనా టైప్స్ ఉంటాయా, ఒకవేళ ఉంటే ఏది చాలా ప్రాబ్లమాటిక్ అని చెప్పాలి సార్? సో ఇనీషియల్గా మనం ఫస్ట్ సిఓపిడి వస్తుందంటే ఫస్ట్ ఇనీషియల్గా టైప్స్ ఏంటంటే సివియారిటీ ఉంటుంది అందులో, ఎంత పర్సెంట్ సివియారిటీ ఉండేది. ఫస్ట్ ఏంటంటే మనం ఇనీషియల్గా ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే తీసిన తర్వాత సో సపోజ్ మనం సిఓపిడి చేంజెస్ ఉన్నాయంటే వాళ్ళని పిఎఫ్టీ అడ్వైస్ చేస్తాం అనమాట. పిఎఫ్టీలో ఏంటంటే మనకి ఎంత పర్సెంట్ సివియారిటీ ఉంది, సో దాంట్లో కేటగరైజ్ చేస్తాం. దాంట్లో కేటగరైజ్ చేయటం వల్ల సివియారిటీ, వాళ్ళకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, తరచూ ఆయాసం రావడం కానీ, సో వాళ్ళని కేటగరైజ్ చేస్తాం. ఓకే. ఏ కేటగిరీలో ఉన్నారని పిఎఫ్టీ వల్ల మనకి ఐడెంటిఫై అవుతుంది అనమాట, ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఇప్పుడు అంటే సార్, ఇప్పుడు ఈ సిఓపిడి ఎలా కనిపెడతారు సార్, ఎలా డయాగ్నోసిస్ చేస్తారు సిఓపిడి ఉంది అని? ఎట్లా? చెస్ట్ ఎక్స్రే, ఓకే, ఈ పిఎఫ్టీ, తర్వాత హెచ్ఆర్సిటీ. ఓకే. సో ఈ హెచ్ఆర్సిటీలో కూడా మనకు తెలిసింది ఎంత సివియర్గా ఉంది. సపోజ్ ఒక లంగ్ ఇన్వాల్వ్ అయిందా, రెండు లంగ్స్ ఇన్వాల్వ్ అయినాయి అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. అది కాకుండా ఏంటంటే వన్స్ సిఓపిడి డయాగ్నోసిస్ అయిన తర్వాత వాళ్ళకి 6 మినిట్ వాక్ టెస్ట్ చేస్తాం అనమాట. ఓకే. 6 మినిట్ వాక్ టెస్ట్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎంత పర్సెంట్ నడవగలుగుతున్నారు, ఎంత పర్సెంట్ డీసాచురేషన్ ఉంటుంది, డీసాచురేషన్ అవుతున్నారు. సో అంత 6 మినిట్ వాక్ టెస్ట్లో ఐడెంటిఫై చేయాలి. ఇది కాకుండా ఎవరికైతే సిఓపిడి ఉంటుందో వాళ్ళకి, ఎస్పెషల్లీ సిఓపిడి పేషెంట్స్లో వాళ్ళ హార్ట్ మీద బాగా లోడ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దాని రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం అనమాట. ఓకే. సో వీళ్ళు 2D కో కూడా చేపించుకోవాలి. సో 2D కో చేయటం వల్ల కూడా సో రైట్ హార్ట్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా లేదో తెలిసిద్ది అనమాట.